భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత్రచలం పట్టణంలోని పలు రెస్టారెంట్లో ఏఎఫ్సీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలో అంబేద్కర్ సెంటర్లో ఉన్న భద్రా గ్రాండ్స్ టౌన్ హౌస్ రెస్టారెంట్, అదేవిధంగా గౌతమి స్పైస్ రెస్టారెంట్లలో కూడా నిల్వ ఉన్న పదార్థాలను పంట వండే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఐస్ క్రీంలకు ఫంగస్ వచ్చిన అమ్ముతున్నారని నోటీసులు ఇచ్చి జరిమానా విధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక శ్రీ భద్రా గ్రాండ్స్ టౌన్లో 10,000 జరిమానా, గౌతమి స్పైస్ కు 25,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలుస్తా ఉంది. పబ్లిక్ సర్వ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్లౌస్ ఉండాలి, హెయిర్ క్యాప్ ఖచ్చితంగా ఉండాలి. హెయిర్ మీకు ఫుడ్ లో పడింది అని అంటే కంప్లైంట్ చేస్తారు కస్టమర్స్ ఖచ్చితంగా. దానివల్ల లోపలి కడుపులోకి వెళ్ళిపోయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు మాత్రం మీకే ఇదంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సింది, మీరే చూడాల్సింది. ఈయన ఇప్పటిదాకా క్యాబ్ వేసుకోలేదు, వేసుకోవాలి. డ్యూటీ అయిపోయింది కదా, నువ్వు ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్యాబ్ తోనే వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ఆఫరెన్స్ అన్ని వాష్ చేసుకుంటా ఉండండి. ఫుడ్ లో కలర్స్ అనేది వేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఫుడ్ లో కలర్స్ అనేది వాడొద్దు, ప్రిపేర్డ్ ఫుడ్ లో కలర్స్ అనేది వాడొద్దు. కలర్స్ వాడితే మీ యజమాని జైలు పోతాడు, ఆయనతో పాటు మీరు కూడా పోతాడు. ప్రిపేర్డ్ ఫుడ్ లో చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ లో కానీ వాటిలో ఎట్లాంటి పరిస్థితుల్లో అలో లేదు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఆ కలర్స్ తోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి అది చాలా పెద్ద సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. మీరు మాత్రం కలర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. లోపల నేను చూసిన కొన్ని కలర్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కార్డ్ చేస్తున్నా, శుభ్రంగా అసలే లేదు లోపల. అందుకే మీ సార్ పెనాల్టీ కూడా వేస్తుంది. మీరు చేసేటటువంటి తప్పులు కూడా మీ యాజమాన్య మేనేజ్మెంట్కి వస్తుంది, ఇబ్బంది పడద్దు. తర్వాత కట్ చేసినవన్నిటి వాటి మీద ఫ్లైస్ ఈగలు వస్తున్నాయి లోపల. ఎప్పటికప్పుడు ఫ్రెష్వి ఇవ్వాలి, మూతలు క్యాప్స్ పెట్టండి, ప్రతి దాని మీద క్యాప్స్ పెట్టండి. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ వచ్చినారు, ఆయన ఫుడ్ ఇచ్చినారు, మళ్ళీ తర్వాత ఇంకో వాళ్ళు వస్తున్నారు కదా, కంటిన్యూగానే ఓపెన్ చేసి పెట్టొద్దు. పైన రూఫ్ మీద వెబ్స్ ఉన్నాయి, పురుగులు ఉండి అందులో పడిపోతాయి. అర్థమైందా? లైట్ ఉన్న ప్రదేశంలో ముఖ్యంగా క్యాప్స్ పెట్టాలి. ఆ లైట్ వెలుతురికి, ట్యూబ్ లైట్ వెలుతురికి పురుగులు వచ్చి పడతాయి. సమజ్మానేనా? కాబట్టి మీరందరికి టెస్టులు చేపిస్తారు మీ సార్, మెడికల్ టెస్టులు. మీకు ఏమన్నా కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటే, మీకు ఒకవేళ మీరు